సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 5 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి సమావేశంలో పాల్గొన్న సభ్యులకు సరైన సమాచారం ఇవ్వనందుకు అధికారులపై మండిపడ్డారు. కోవిడ్-19 వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాధి వ్యాప్తి నిరోధకతపై చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం మొదలవుతున్నందుకు రైతులకు కావలసిన పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చూడాలని, చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు మంత్రి. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్రావు, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇది ఎందుకు జరగలేదు, ఏం లోపం ఉంది అని చెప్పి మీరు ప్రశ్నించగలుగుతారు. ఎప్పుడు ప్రశ్నించగలుగుతాం? విషయాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, గ్రామ స్థాయిలో మండల స్థాయిలో. సో ఈ సమావేశ మందిరాలు అనేటువంటివి మొక్కుబడిగా కాకుండా అర్థవంతమైనటువంటి చర్చ జరిగే విధంగా అభివృద్ధి వేదికలుగా ఈ సమావేశ మందిరాలు ఉండాలి. ఇంత మంచి సమావేశ మందిరం ఏర్పడ్డదంటే అర్థవంతమైనటువంటి చర్చకు ఇది ఒక వేదిక. సో అట్లా మనం మంచి చర్చలు జరిగే విధంగా ఉండాలి. మీరు మీరు ఏంటంటే కొంతమంది ఎంపీపీ వేళ సగం మంది కూడా రాలేదు. సరే అఫ్కోర్స్ ఇప్పుడంటే కరోనా ఉంది, దానికి ఇబ్బంది లేదు, కానీ అందరూ రావాలి. సమావేశాలకు ఎంత ఎక్కువగా వస్తే అంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరందరూ కూడా ఎక్స్ట్రెస్ ఉన్నారు. చాలా మంది కూడా 30-40 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకో 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీరు వివిధ పదవులలో ఉంటారు, మీరు పైకి వస్తారు, అవకాశం ఉంటుంది.